తెలంగాణ రాష్ట ఆవిర్భావ దినోత్సవాన్ని కాంగ్రెస్ పార్టీ సభ్యులు గాంధీభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఆవిష్కరించి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ ఘనతను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ బంగారు తెలంగాణ సినిమా చూపిస్తున్నారని కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. విభజన హామీలను కేసీఆర్ ప్రభుత్వం ఏమాత్రం నెరవేర్చలేదని, చివరకు అమరవీరుల కుటుంబాలను కూడా మోసం చేసిందని అన్నారు. ముఖ్యంగా అనేక వాగ్దానాలు చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేవలం బంగారు తెలంగాణ సినిమా చూపించడంలోనే సరిపోయింది. రైతులకి ఇబ్బందులు ఉన్నాయి అనేక రకాలుగా. కేవలం 4,000 రూపాయలు ఇచ్చి ఏదో తాత్కాలిక ఉపశమనం కొరకు ప్రయత్నం జరుగుతుంది. 1200 మంది అమరవీరుల కుటుంబాలు అయితే 500 మందికే వాళ్ళకి మరి వాళ్ళని ఆదుకొని చేతులు దులుపుకున్నటువంటి ఈ ప్రభుత్వం ఇటు నీళ్లు నిధులు నియామకాలనే ట్యాగ్ లైన్లో కేంద్ర ప్రభుత్వం మెడలోంచి ఒత్తిడి తీసుకొచ్చి రాష్ట్ర విభజన చట్టంలో అంశాలను అమలుపరచుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. కాబట్టి నేను సుప్రీంకోర్టులో కేసు వేయడం జరిగింది. ఇంతవరకు హైకోర్టు డివిజన్ కాల, బయ్యారం స్టీల్ ప్లాంట్ రాలా, మరి కోచ్ ఫ్యాక్టరీ వరంగల్లో రాలా, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు లేవు. మనకు ఎక్కడా కూడా కేవలం నీ ప్రేమ ఉంటే చాలు మోడీ గారు అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు తెలంగాణ అభివృద్ధి పదంలో కేంద్రం నుంచి సాధించుకోవాల్సిన విషయాల్లో టోటల్గా వైఫల్యం చెందినని చెప్పడానికి చాలా బాధతో చెప్పాల్సి వస్తుంది. ఈరోజు ఈ యొక్క 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈరోజు చూస్తూ ఉంటే కేవలం ప్రచార ఆర్భాటం తప్పిస్తే ఈరోజు ఏ విధమైనటువంటి హామీలు ఏదైతే ముఖ్యమంత్రి ఇచ్చిందో నెరవేర్చడంలో ఘోరంగా వైఫల్యం చెందిండు. ఇలా 2 బెడ్రూములు అంటే ఈ మెడికల్ కంపెనీస్ షాంపుల్స్ ఇచ్చినట్టు అక్కడక్కడ షాంపుల్స్ కట్టిండు, కానీ ఎక్కడ కూడా ఈ 2 బెడ్రూమ్ హౌసెస్ ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా 3 ఎకరాల భూమి కానీ, KG2 PG కానీ, అదేవిధంగా నీటి విషయంలో కూడా కేవలం ఇవాళ కాళేశ్వరం